ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు భోగివెల్లి నాగభూషణం ఆధ్వర్యంలో 61వ వార్డ్ మార్కెట్ ఏరియాలో గల నగరాల వీధి ప్రాంగణంలో 61వ వార్డ్ ఆడపడుచు అయిన కొడతల సుధా పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో 61వ వార్డ్ కార్పొరేటర్ కొడతల సుధా, 62వ వార్డ్ కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, ఇసుక రమణ, సిమెంట్ ఐరన్ వ్యాపారవేత్త ప్రభాకర్, బిల్డింగ్ కాంట్రాక్టర్ శంకర్, టీఎన్టీయూసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఒక రోజులో ఉద్యోగాలు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు మనందరం కూడా ఉద్యోగాలు కూడా ఆ రోజులు వచ్చేవి. కానీ ఈరోజు ఉద్యోగాలు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఏర్పడే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే క్రమంలో భూషణ్ గారు ప్రయత్నం చేస్తుంటారు. మరి 1948లో ఈ మహాత్మా గాంధీ గారు ఏదైతే ఏ ఉద్దేశంతో స్వాతంత్రం సంపాదించారో ఆ ఫలాలని ఆ స్వాతంత్రం గుర్తించుకోవాల్సిన ఆ పెద్దలందరూ కూడా భూషణ్ గారి తాలూకా తాతగారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా 62వ వార్డు కార్పొరేటరు ప్రజలు గౌరవనీయులు బల్ల లక్ష్మణరావు గారు మరియు వీరు ఇద్దరు ముఖ్య అతిథులుగా మన కార్యక్రమం జరిపించుకుంటున్నాం. మరి అదృష్టం కలిపి మంత్రి రాజశేఖర్ గారు కూడా రావడం మన కార్మికులకు అందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈరోజు మొదటగా జెండా వందన కార్యక్రమం చేసుకొని తదుపరి మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధుల పిల్లవాళ్ళకి వేషధారణ పోటీలు పెట్టాం. వారందరికీ కూడా వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తుంది. దయచేసి అందరూ కూడా అప్పటి వరకు మీరందరూ ఉండాలని మేము అందరం